హలో అండి ఈ వీడియోలో ప్లీజ్ డోంట్ స్పాయిల్ మీ నెక్స్ట్ పార్ట్ చూద్దాం ప్రీవియస్ పార్ట్స్కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైక్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేట్ చేయకుండా వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన డింక్ తన ఎదురు ఫ్లాట్కి షిఫ్ట్ అయిన క్యూని చూస్తుంది కదా తనకి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎందుకంటే డింక్ నార్మల్గానే క్యూ అంటే ఇష్టం అనమాట సో తన క్రష్ తన ఎదురు ఫ్లాట్కే షిఫ్ట్ అయ్యేసరికి క్యూను అలానే చూస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడే క్యూ నడుచుకుంటూ వస్తూ ఉంటారు డింగ్ని చూసి వాట్ వాటే పాయిన్సిడెంట్స్ మీరు కూడా ఇక్కడే ఉంటారా అని చెప్పేసి అడగ్గానే మన డింగ్ వెంటనే లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది ఎందుకంటే తను చాలా అగ్లీగా ఉంది అప్పుడే నిద్ర లేచింది కాబట్టి అలా క్యూ తనని చూడడం ఇష్టం ఉండదు కాబట్టి వెంటనే లోపలికి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ డోర్ ఓపెన్ చేస్తుంది క్యూ సరే అని చెప్పి మళ్ళీ వస్తూ ఉంటే మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తుందన్నమాట డోర్ క్లోజ్ చేసి ఇక ఇలా థింక్ చేస్తూ ఉంటుంది నా అగ్లీ ఫేస్ని క్యూ చూసేసాడు ఇప్పుడు ఎలా ఏం చేయాలి నాకు ఏం అర్థం కావట్లేదు అని వెంటనే యాన్ని కాల్ చేసి రమ్మంటుంది తన ఫ్లాట్కి యాన్ని రాగానే తనకి ఏ డ్రెస్ బాగుందో సెలెక్ట్ చేయమని చెప్పి మంచి డ్రెస్ వేసుకొని ఎలా అయినా ఈరోజు క్యూని నా ఫ్లాట్కి ఇన్వైట్ చేయాలని చెప్పేసి తను అన్ని డ్రెస్సులు ట్రై చేస్తూ ఉంటుంది ఫైనల్గా మన డింగ్ రెడీ అయిపోతుంది అనమాట డింగ్ యాని తోటి మన ఇద్దరం వెళ్ళి క్యూని నా ఫ్లాట్కి ఇన్వెట్ చేద్దాం ప్లీజ్ ప్లీజ్ ఎలా అయినా సరే చేద్దాం అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే యాన్ని వెంటనే ఓకే అని చెప్తుంది అనమాట సరే అని చెప్పేసి ఇద్దరు బయటికి వెళ్తారు మన యాన్ని వెళ్ళి డోర్ కొడుతూ ఉంటుంది క్యూ డోర్ క్యూ డోర్ ఓపెన్ చేయగానే యాన్ని చూసి సర్ప్రైజ్ అవుతాడు నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి యాన్నీ వెంటనే వెనక్కి తిరిగి చూస్తే మన డింగ్ కనిపించదనమాట తన లోపలికి వెళ్ళిపోతుంది ఎందుకంటే తను బుక్ అవ్వకూడదు అలాగే క్యూ ముందు బ్యాడ్ అవ్వకూడదు అని చెప్పేసి అలా చేస్తుంది ఇక యానీకి ఏం చేయాలి అర్థం కాక ఏం చెప్పాలరా బాబు అని చెప్పేసి మీరు మా కంపెనీలో హైర్ అయ్యారు అదే చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి చెప్తుంది క్యూ అదేంటి ఆ విషయం మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా ఎంతవరకు నా కోసం రావాలా ఏంటి అంటే యాని మీరు షిఫ్ట్ అయ్యారని తెలిసింది మీకు హెల్ప్ చేద్దామని హెల్పింగ్గా ఉంటుందని వచ్చి చెప్దాం అనుకున్నాను ఏదైనా హెల్ప్ ఉంటే చెప్పండి నేను చేస్తాను అని చెప్పేసి యాని అంటుంది క్యూ అదంతా ఏం అవసరం లేదు సారీ మిమ్మల్ని లోపలికి ఇన్వైట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇంకా లోపల పనులేం కాలేదు ఫుడ్ కూడా ఏమీ లేదు అన్నట్టు క్యూ చెప్తాడు యాని ఇదే టైంగా అయితే పర్లేదు ఎదురు ఫ్లాటే ది మన ఇద్దరం అక్కడికి వెళ్దాం తనతో కలిసి ఏదైనా తిందామన్నట్టు చెప్తూ ఉంటుంది క్యూ అలా కాదు అని చెప్తుంటే అప్పుడే డింగ్ బయటకు వచ్చేసి ఏంటి అలా అంటారు నేను ఇన్వైట్ చేస్తున్నా కదా ప్లీజ్ రండి అని చెప్పేసి మన క్యూని డింగ్ కూడా ఇన్వైట్ చేస్తుంది సో ఇక క్యూ సరే అని చెప్పేసి లోపలికి వెళ్తాడు డింగ్ ఏం చేస్తుందంటే నార్మల్ డిషెస్నే కొంచెం డెకరేషన్ చేసి ఏదో తనే ఆ డిషెస్ చేసినట్టు చెప్తూ ఉంటుంది డింగ్ నేను ఒక ఫుడ్ బ్లాగర్ని నేను ఫుడ్ చాలా బాగా చేస్తాను ఇవన్నీ నా న్యూ ఐటమ్స్ అని చెప్పేసి మన క్యూకి ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట యాన్యకి ఏమో అర్థమవుతూ ఉంటుంది ఇవన్నీ నార్మల్వే కదా కాకపోతే డెకరేషన్ చేసి వాటిని కొంచెం లుక్ చేంజ్ చేసిందే అన్నట్టు యాన్యకి అర్థమవుతూ ఉంటుంది ఆయన తన సైలెంట్గా చూస్తూ ఉంటుంది అనమాట క్యూ ఒకటి తర్వాత ఒకటి టేస్ట్ చేస్తూ చాలా బాగున్నాయని చెప్తాడు ఫైనల్గా మన డింగ్ ఒక ఐటమ్ తీసుకొస్తుంది క్యూ కోసం అది తిన్నాక సడెన్గా క్యూకి గొంతులో ఏదో మంటగా ఏమున్నాయి దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అడిగితే అప్పుడు డింగ్ ఇలా చెప్తుంది మష్రూమ్ మిక్స్ అయిందని చెప్పేసి వెంటనే మన క్యూ కలతిరిగి అక్కడే పడిపోతాడు యాన్ని గట్టిగా అరుస్తుంది నేను మర్చిపోయాను మష్రూమ్ అంటే ఎలర్జీ క్యూకి ఇప్పుడు ఏం చేయాలి వెంటనే మెడిసిన్స్ తీసుకొద్దాం పదా అని చెప్పేసి తన ఫ్లాట్కి వెళ్ళే మెడిసిన్స్ తీసుకొచ్చేసి మన క్యూకి వాళ్ళు ఇస్తారనమాట ఇక డింగ్ క్యూ దృష్టిలో బ్యాడ్ అయిపోయిందేమో అని చెప్పేసి ఆమ్ సో సారీ ఇంకెప్పుడు ఇలా నాకు అస్సలు తెలియదు అని చెప్పి ప్రికాషేసుకుంటూ ఉంటుంది ఉంటుందన్నమాట క్యూ పర్లేదు ట్యాబ్లెట్స్ వేసుకున్నా కదా ఇప్పుడు బాగానే ఉంటుందిలే అని చెప్పేసి క్యూ అంటాడు అప్పుడు మన డింగ్ కొంచెం రిలాక్స్ అవుతుంది నెక్స్ట్ డే డోవేజర్ వాంగ్తే ఇలా మాట్లాడుతూ ఉంటుంది మా అబ్బాయి క్యూ వెళ్ళి ఆ యానీ స్టూడియోలో జాయిన్ అయ్యాడు నాకు అస్సలు నచ్చట్లేదు యానీ మా అబ్బాయిని బుట్టలో వేసుకుంటుంది ఎప్పుడు చూసినా యాని చుట్టూ తిరుగుతున్నాడు నేను వన్ మంత్ ఎట్ ఆర్డర్ చేస్తాను ఇక ఈ వన్ మంత్లో తిరిగి రాకపోతే కన్ఫామ్గా ఆ స్టూడియోని నేను ఏదో ఒకటి చేస్తాను కొనుక్కోవడమైనా లేకపోతే వాళ్ళని అప్పుల పాలన ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి మన డోవేజర్ వాంగ్తో చెప్తూ ఉంటుంది ఆ రోజు నైట్ మన క్విన్యు ఇంకా యానీ ఇద్దరు కలిసి సిటీలో ఫెస్టివల్ సెలబ్రేషన్ జరుగుతుంటే అవి చూడ్డానికి వెళ్తారనమాట ఇద్దరు అక్కడ సెలబ్రేషన్స్ అన్ని చూసి లాలీపాప్ ఉంటే అది కొనుక్కొని తింటూ ఉంటారు ఇంతలో క్విన్యో యాన్ని తోటి నేను వెళ్ళి మిల్క్ టీ తీసుకొస్తానని చెప్పేసి వెళ్తాడు సడన్గా యాన్నీ క్విన్యో కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక వ్యాన్ వచ్చేసి తన ఫేస్ని కప్పేసి లోపలికి వాళ్ళు తీసుకెళ్ళిపోయి వెళ్ళిపోతారనమాట మన యాన్ని ఏమో ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటుంది అలా చేసింది ఎవరో కాదు మన యాన్ని ఫ్రెండ్స్ అనమాట యాక్చువల్లీ క్విన్ ఒక సర్ప్రైజ్ ఇద్దామనుకుంటాడు సో అందుకే అందరితో కలిసి ఇలా ప్లాన్ చేసి యాన్ని తెలియకుండా తీసుకెళ్తారు బట్ యాన్ని ఏమో నేను కిడ్నాప్ అయ్యాను అనుకోని మీకు మనీ కావాలంటే చెప్పండి నేను ఇస్తాను మీకు ఏం కావాలంటే అది చెప్పండి నేను ఇస్తానని చెప్పేసి గొడవ గొడవ చేస్తూ ఉంటుంది ఆ వ్యాన్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో నవ్వుకుంటూ ఉంటారనమాట యాన్ని మా యాన్ని మాటలకి యాన్నీ లిటిల్ సిక్స్ని గట్టిగా కాలు తీసుకొని కొట్టేస్తుంది అప్పుడే ఇక ఆ ప్లేస్ వచ్చేస్తుంది ఇక డోర్ తీసి వెంటనే లిటిల్ సిక్స్ కింద పడిపోతాడు పాపం యాన్ని కొట్టిన దెబ్బలకి ఓ ఇదంతా చూసి ఏంటి మీరు ఏం చేస్తున్నారంటే ఇంతలో యాన్ని తన ఫేస్కున్న మాస్క్ని తీసేస్తుంది అనమాట ఏంటి మీరా నేను ఇంకా దొంగలు అనుకున్నారు ఏం చేస్తున్నారు మీకు పిచ్చి పట్టిందా అంటే క్విన్యో ఎందుకు ఇలా చేశారు నేను సర్ప్రైజ్ అనుకున్నాను కదా తనకి నేను సైలెంట్గా తీసుకురమ్మని చెప్తే ఇలా తీసుకొచ్చారేంటి అని చెప్పేసి క్విన్యో అరుస్తూ ఉంటాడు యాని సర్ప్రైజా ఇది సర్ప్రైజ్లా లేదు ఇంకేదోలా ఉందని చెప్పి సరే అయితే నీ సర్ప్రైజ్ ఏంటి నాకు చూపించు అంటే క్విన్యో తన కార్ డిక్కీలో తను ఫ్లవర్స్ తో టీ అంతా డెకరేట్ చేసి తన ఇన్ ఇయర్స్ తన బర్త్డేకి మన క్విన్యో లేడు కాబట్టి యానీకి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కాబట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి ట్వంటీ ఫైవ్ గిఫ్ట్స్ తీసుకొస్తాడనమాట యానీ కోసం నీ పాస్ట్లో ప్రతి బర్త్డేకి నేను లేను కాబట్టి దాన్ని మేకప్ చేయడానికి గిఫ్ట్లని నేను తీసుకొచ్చాను సో చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఇయర్కి నేను నీకు బర్త్డే గిఫ్ట్ ఇప్పుడు ఇస్తున్నాను అని చెప్పి అలా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు ఇక కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ప్రతి గిఫ్ట్ తను ఓపెన్ చేసి చూస్తూ చాలా సంతోషపడుతుంది పాపం ఇంకో పక్క మన క్విన్యూ గాడ్ అప్పుడే మ్యూజిక్ ప్లే చేస్తాడనమాట మన క్విన్యూ ఇప్పుడు యానిక ఇష్టడానికి దగ్గరికి వెళ్తుంటే సడన్గా మ్యూజిక్ అనేది ఆఫ్ అయిపోతుంది క్విన్యూ వెంటనే తన గాడ్ తోటి ఏంటేం చెప్పాను నేను ఎందుకు ఇప్పుడు మ్యూజిక్ ఆఫ్ చేశావు మూడంతా పాట్ చేసావు అంటే గాడ్ నేను సబ్స్క్రిప్షన్ ఫుల్గా తీసుకోలేదు అందుకే ఆగిపోయిందని చెప్పేసి అంటాడు ఇక అందరూ పాపం గట్టిగా నవ్వుతారు కార్ డెక్కీలో చాలా ఫ్లవర్స్ ఉండేసరికి యానీ ఏం చెప్తుందంటే ఈ ఫ్లవర్స్ అందరికీ ఇచ్చేద్దాం అందరికీ మనం లవ్ని ట్రాన్స్ఫర్ చేద్దాం అన్నట్టు అనుకుంటుంది సో అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ ఆ డెక్కీ డెక్కీలో ఉన్న ఫ్లవర్స్ అన్ని పాస్ చేస్తూ ఉంటారు వీళ్ళంతా కలిసి నెక్స్ట్ యాన్ని తన స్టోరీలో బేఫే కంపెనీ వాళ్ళతో టై అయిపోయింది కాబట్టి ఫస్ట్ త్రీ చాప్టర్స్ తన కంప్లీట్ చేసి ఇంటర్నెట్లో రిలీజ్ చేద్దామని చెప్పి తన కంపెనీలో వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫైనల్లీ కొన్ని చాప్టర్స్ని తను ఆన్లైన్లో ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తుంది వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారనమాట అందరూ వ్యూస్ కోసం బట్ చాలాసేపు వెయిట్ చేసిన ఫైవ్ వ్యూసే ఉంటాయి సో ఇంతలో క్విన్యో బాధపడకండి కాసేపు బయటికి వెళ్ళొద్దాం వ్యూస్ చిన్నగా వస్తాయి కదా ఇప్పుడే కదా మనం పబ్లిష్ చేసాం కంగారు ఏముంది అన్నట్టు క్విన్యో అంటాడు సరే అని చెప్పేసి పక్కనే లేకుంటే అందరు అక్కడికి అక్కడికి వెళ్తారు క్యూ కూడా వాళ్ళతో పాటు ఉంటారు ఎందుకంటే క్యూ కూడా ఇప్పుడు యానీ స్టూడియోలోనే వర్క్ చేస్తున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళిన కాసేపటికి యాన్ని మళ్ళీ వ్యూస్ ఎన్ని అని చెక్ చేసుకుంటే అప్పుడు వన్ ల్యాక్ కన్నా ప్లస్ వ్యూస్ వచ్చి ఉంటాయి యాన్ని ఇక సంతోషంతో గట్టిగా అరుస్తుంది అందరూ ఏమైంది అంటే విషయం చెప్తుంది ఇక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట క్విన్యో ఈ సంతోషకరమైన డేలో నేనే అందరికీ ట్రీట్ ఇస్తున్నాను అని చెప్పేసి క్విన్యూ అనౌన్స్ చేస్తాడు అందరూ ఇక హ్యాపీగా లంచ్ కెళ్తారు అక్కడ నుండి చేసి వచ్చిన తర్వాత మళ్ళీ స్టూడియో కాల్ వచ్చేస్తారు ఇంకో పక్క డోవిజర్ కూడా విషయం తెలుసుకుంటుందనమాట యాన్యీలా పబ్లిష్ చేసింది దానికి చాలా వ్యూస్ వచ్చాయని చెప్పేసి తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది అదేంటి తన చిన్న స్టూడియో ఇంత పేరు సంపాదించడం నాకు నచ్చట్లేదు అని చెప్పేసి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి డోవేజర్ ఒక ప్లాన్ చేస్తుంది అనమాట ఎలా అయినా సరే ఒకరితో మాట్లాడి కాపీ రేట్లో మనం ఫామ్ చేద్దామని చెప్పేసి తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాసేపటి తర్వాత మన క్యూ ఇంకా టీం అందరూ యాన్యుక్ చెప్తారు ఇంటర్నెట్లో అందరూ మనం వేరే నవల్ నుండి కాపీ కొట్టామని చెప్పేసి కమెంట్స్ చేస్తున్నారని చెప్పేసి యానీ ఏమైందని చెప్పేసి వెళ్ళి చూస్తే ఒకరు ఒక అమ్మాయి ఒక అకౌంట్లో ఇలా పోస్ట్ చేస్తుంది ప్లీజ్ స్టోన్ స్పాయిల్ మీ యాన్ని ఏదైతే రాసిందో తను కాపీ చేసింది ఈ నావల్ నుండి అని చెప్పేసి ఆ నావల్ నేమ్ కూడా అక్కడ మెన్షన్ చేస్తుంది వీళ్ళు ఆల్రెడీ మే ట్వెల్వ్తో ఎప్పుడో పబ్లిష్ చేశారు బట్ మన యాన్ ఇప్పుడు పబ్లిష్ చేస్తుంది మీరు చూస్తే తన కంటెంట్ అంతా ఈ బుక్లో ఆల్రెడీ ఉండుంటుంది అని చెప్పేసి ఒక అమ్మాయి పోస్ట్ చేస్తుంది యాన్ని అదంతా చూసి అదేంటి ఇదేలా పాజిబుల్ పాసిబుల్ ఇది కంటెంట్ నేను ఎక్కడ కాపీ కొట్టలేదని చెప్పేసి అరుస్తూ ఉంటుంది అనమాట అక్కడ ఉండే వాళ్ళందరూ అది మాకు తెలుసు ఎందుకు ఇలా జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు ఇలా చేస్తారని చెప్పేసి అందరూ థింక్ చేస్తూ ఉంటారు ఇంతలో మన యానీ రాసిన నావల్ కింద అందరు ఇలా కమెంట్స్ పెడుతూ ఉంటారనమాట బ్యాడ్ కమెంట్స్ నువ్వు కాపీ కొట్టావు నువ్వు ఫేక్ ఆథర్వి ఫేక్ నావలిస్ట్వి అని చెప్పేసి అందరూ కమెంట్స్ చేస్తూ ఉంటారు లిటిల్ సిక్స్ ఏమో కమెంట్ సెక్షన్ని క్లోజ్ చేయొచ్చు కదా అంటే మనకు విన్యో లేదు లేదు అలా క్లోజ్ చేస్తే మనం తప్పు చేసామని చెప్పేసి అందరూ అనుకుంటారు దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ ఆలోచించాలని చెప్పేసి అందరూ థింక్ చేస్తూ ఉంటారు ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఇంటి కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్